ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలకు చిక్కు పెడుతూ ఆయన కంటే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే ఆ ఎత్తులు ఆ ప్రభుత్వం వేసే వ్యూహాలు పక్కన పెడితే కలిసి వస్తారనుకునే వాళ్ళు కూడా చంద్రబాబు గారికి ఆ పార్టీకి కలిసి రాకపోవడం, ఒకవేళ భారతీయ జనతా పార్టీతో కలిసి అడుగులు వేద్దామంటే దానికి కూడా ఒక అడ్డంకి పవన్ కళ్యాణ్ రూపంలో రావడం, అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి మింగలేక కక్కలేక ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు ఇప్పుడు ప్రస్తావిస్తున్నాము అంటే ఎలాగైనా సరే రాజధాని అంశానికి సంబంధించి కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో పార్టీకి ఫిర్యాదు చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి ఒక ఫిర్యాదు అందించాలి అనే ఒక ఉద్దేశంతో మొన్నటి వరకు చంద్రబాబు గారు ఉన్నారు. అయితే చంద్రబాబు గారిని దగ్గరకు కూడా రానివ్వట్లేదు భారతీయ జనతా పార్టీ, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ని ఒక అస్త్రంగా వాడుకొని వైసీపీ మీద ఫిర్యాదు చేయించాలి అని చంద్రబాబు గారు ఒక వ్యూహం రచించారు. ఆ వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎలాగంటే ఆయన అనుకోకుండా వెళ్ళి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టేసుకోవడం, ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళడం, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తమ దగ్గరికి వచ్చి చేరుకున్నాడో ఒక స్టార్ క్యాంపెయినర్ ఇప్పుడు బీజేపీ చేతిలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అవసరం పూర్తిగా మాకు లేదు అనే భావనలో ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఎంపీలను సైతం పూర్తిగా పక్కన పెట్టిన సందర్భం, ఎందుకంటే ఒక కీలక పొత్తులో ఆంధ్రప్రదేశ్కు చెందిన కీలక ఎంపీలను రాజ్యసభ ఎంపీలను ఆ భేటీకి కనీసం ఆహ్వానించలేదు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీని ఆ పార్టీకి చెందిన పార్టీ నుంచి వచ్చిన నేతలకి ఎలాంటి గౌరవం దక్కుతుంది భారతీయ జనతా పార్టీలో అనేది. ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీలో అడుగు పెట్టడంతో మొన్నటి వరకు రాజాల్లాగా కింగ్లాగా తమకు తిరుగులేదు అనుకున్న ఆ ఎంపీలందరూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు అనే ధోరణిలో ఆ పార్టీ ప్రవర్తిస్తుంది అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం. అయితే ఇదిలా పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ కూడా రాజధాని విషయంలో మొదటి నుంచి చంద్రబాబు అజెండాకు అనుగుణంగా ఎప్పుడూ స్పందించలేదు. ఎవరో ఒక కన్నా లక్ష్మీనారాయణ గారు లేదంటే సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళని మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలాగుండి వాళ్ళు ఎలాగ ఉండాలో అలాగే ఉన్నారు. అలాగే తమ పార్టీ అధిష్టానం స్పందిస్తుందని ఒకవేళ కేంద్రం ఈ విషయంలో ఒక చక్రాన్ని అడ్డంగా పెడుతుంది అని కూడా ఎప్పుడు అనుకున్న సందర్భం లేదు. ఎప్పుడు వాళ్ళు కేంద్రం నుంచి సపోర్ట్ తెస్తామని కూడా చెప్పిన సందర్భం లేదు. ఇక జీవీఎల్ లాంటి వాళ్ళు లేదంటే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు చూసుకుంటే వాళ్ళు ఇది కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం, ఇందులో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది, అసలు అవకాశమే లేదని చెప్పి చెప్పాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా కేంద్రాన్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అని చాలా అంటే ఆ ఉద్యమాన్ని రక్తి కట్టించేలాగా ఒక హై డ్రామా క్రియేట్ చేయడంలో చంద్రబాబు గారు చాలా ప్రయత్నాలే చేశారు. మోడీ గారు మాస్కులు వేసి వాళ్ళందరికీ అక్కడ ధర్నాలు నిరసనలు చేయించడం, కానీ ఎన్ని చేసినా ఎన్ని హై డ్రామాలు కూడా కేంద్రాన్ని కదిలించలేకపోయినాయి, కేంద్రం దగ్గర రక్తి కట్టించలేకపోయినాయి అని చెప్పుకోవాలి. సో ఇలాంటి సందర్భంలో ఇక కేంద్రానికి వైసీపీ మీద ఫిర్యాదు చేసే ఛాన్స్ తెలుగుదేశం పార్టీ పూర్తిగా కోల్పోయింది. ఉన్న ఒక్క అవకాశం కూడా అంటే పవన్ కళ్యాణ్ రూపంలో ఏదో ఒక అవకాశం ఉంది అనుకున్న టైంలో ఆయన కూడా వెళ్ళి బీజేపీ పంచన చేరిపోవడం, ఇప్పుడు ఆ రెండు పార్టీలు కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వ్యూహాలు రచించడం, అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి జనసేనకి ఇద్దరు ప్రత్యర్థులే, ఇటు తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థిగా మారిపోయింది, అలాగే వైఎస్ఆర్సీపీ కూడా ప్రత్యర్థిగా మారిపోయింది. ఇక మధ్యలో గవర్నర్ను కలిసి కూడా ఒక డ్రామా చేయాలని చూశారు, ఇది కూడా వర్కౌట్ కావలేదు. మొత్తం మీద ఏం చేసినా సరే తెలుగుదేశం అజెండాకు అనుగుణంగా బీజేపీ స్పందించట్లేదు, ఇక మీద స్పందించదు అని కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఒక రకంగా ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన అంశమే అన్నా జగన్ గారికి కలిసి వచ్చే అంశమే అయినా తెలుగుదేశం పార్టీకి మాత్రం చాలా ఇరకాటంలో పడేశారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి అనేది ప్రస్తుత పరిస్థితుల్లో సారాంశం. చూద్దాం ముందు ముందు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.